శివము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందమా. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని బోధ విందమా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 10:1-4 వరకు చదివి ధ్యానిస్తే, దేవుడైన యేసుక్రీస్తు సృష్టికర్తన దేవుడు మానవ శరీరం దంచుకుని భూలోకములో సంచరిస్తున్నప్పుడు మనిషి కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తు భూలోకములో ఆయన జీవించి నడుస్తున్న సమయములో 12 శిష్యులు యేసు ప్రభు ఆయన దగ్గరికి పిలిచి వారికి సర్వాధికారం ఇచ్చినట్టుగా బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, దయ్యాలను వెళ్ళగొట్టడానికి, రోగాలను స్వస్థతపరచడానికి, సమస్త వ్యాధులను బాగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు 12 అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు దేవుడు సృష్టిని, సర్వలోకమును, సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు, సర్వాధికారైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు 12 ఆయన అధికారం ఇచ్చాడు. రోగాలని స్వస్థతపరచాలా, దయ్యాలను ఎలగొట్టాలా, వ్యాధులను బాగా చేయాలా, సచ్చినలను బ్రతికించాలా, ప్రపంచంలో సర్వలోకానికి, సర్వజనాలకి సువార్తను ప్రకటించడానికి, రక్షణ సువార్తను ప్రకటించడానికి, పరలోకరాజ్య సువార్తను ప్రకటించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు దేవుడు అధికారం ఇచ్చాను. దేవునికి మహిమ కలిగినాక. దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, దేవుని బిడ్డ మత్తయి సువార్త 9:8 రాయడం మాట, మనుషులకు అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరిచేరి అని బైబిల్ రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తుకి, దేవుని బిడ్డలారా, ఆయన క్రీస్తు పూర్వములో ప్రభునేసు ఆకాశ మహాకాశము దాసుడనైనప్పుడు, ఈ సృష్టిని కలగజేసినప్పుడు భూమికి పేరు పెట్టిన దేవుడు యేసు ప్రభు ఆకాశానికి, సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు, సముద్రాలకు, అన్నిటికీ, గాలికి, అన్నిటికీ పేరు పెట్టిన దేవుడు ఎవరంటే ప్రభునేసు క్రీస్తు దేవుడే. కనుక అన్నిటిని కలగజేసి సృష్టించిన తర్వాత, సర్వ జీవులని నోటి మాట ద్వారా కలగజేసిన తర్వాత, మట్టి తవ్వ ద్వారా మానవుల్ని తయారు చేశాడు. ఆది మానవుడైన ఆదామని పేరు పెట్టాడు. ఆదామని పేరు పెట్టిన తర్వాత ఈ ప్రపంచంలో సర్వ జీవులను కూడా సృష్టికర్తన దేవుడు ప్రభునేసు క్రీస్తు ఆదాము యొద్దకు సర్వ జీవులను పిలువగా, ఆ సర్వ జీవులను పిలిచి, ఆదామా, వీటికి నువ్వు ఏ పేరు పెడుతావో ఆ పేరే వీటికి కలుగు ఉంటుంది అని దేవుడు ఆ పేర్లు పెట్టడానికి సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారైన దేవుడు ప్రభునేసు ఆదాముకి చెప్పాను. ఆదాముకి నువ్వు ఈ జీవులకి ఏ పేరు పెడతావు ఆ పేరు ఎప్పుడు కలిగి ఉంటుంది, పేర్లు పెట్టు ఆదాము అంటే, ఆదాము అన్నిటికీ వాటి నడతను చూసి, అవి నడిచే నడవడుతును చూసి, జీవులు అవి జీవిస్తున్న, అవి పరిగెత్తే చూసి, అవి పణుకుని చూసి, అన్నిటికీ ఏ పేరు పెడితే సరిపోతుందని అన్ని జీవులకు, ప్రపంచంలో మనుషులందరూ ఇప్పుడు పిలుస్తున్న పేర్లున్న సుడి జీవులకి, పక్షులకు, చేపలకు, పాకుతున్న పురుగులకు, దోమలకు, ఎలుకలకు, సీమలకు, పిల్లలకు, అన్నిటికీ, కుక్కలకి, నక్కలకి, దేవుని బిడ్డలారు, ఏనుగులకి, పులులకు, పిట్టలకి, రామచిలకలకి, ప్రపంచములో మనుషులందరూ పిలుస్తున్నారు, వాడుతున్నారు, చూస్తున్నారు. చూడి, ఆ యొక్క పక్షు జీవులకందరికీ పేరు పెట్టమని దేవుడు ఆదాముకు చెప్పగా, ఆది మానవుడైన ఆదాము మానవుని కూడా దేవుడు అధికారం ఇస్తే, ఆయన అధికారపూర్వంగా దేవుని ద్వారా అధికారము తీసుకొని పేరు పెట్టాడు. పేరు పెడితే ఆయన పేరు, ఏ పేరు పెడితే అదే పేరు ఇప్పుడు ఉంది. ఎవరు మార్చలేరు, కుక్క పేరు ఏమైనా మార్చగలరండి? ఆదాము పెట్టిన పేరు, పిల్లి పేరు, చూడండి ఈ లోకంలో అన్ని కూడా ఆదాము పెట్టిన పేర్లని దేవుడు అవునన్నాడు, ఆమెనన్నాడు, అవి స్థిరపరచబడ్డాయి. కనుక అధికారము ఎవరిచ్చారు? భూమిని కోశముని కలగజేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు పెట్టమని అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఊర్లకి పేర్లు పెట్టిన, మనుష్యులకి పేర్లు పెట్టమని అధికారం ఇచ్చాడు. దేవుడు మానవుల నోటికి అధికారం ఇచ్చాడు. కనుక దేవుని బిడ్డరా, మనుషులు కూడా కొంతమందికి అడ్డ పేరు పెడుతుంటారు. మనుషులకి అడ్డ పేరు పెడుతున్నారు. తల్లిదండ్రి పేరు పెట్టినది కాక కొన్ని అడ్డ పేరు పెడుతుంటారు.
అడ పేరు పెడితే అడ పేరు అట్లాగే ఉంటుంది. అంటే ఇలాగా మానవునికి నోటికి దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ బస్సులకని పేరు, కార్లకని పేరు, విమానాలని పేర్లు, బైకులని, రకరకాలైన వస్తువులు మనుషులు వాడుకుంటున్నారు. సెల్ ఫోన్ అని, గిన్నె అని, తల అని, షెమ్ అని, ఈ లోకముల అనేకమైన వస్తువులు మానవుడు వాడుకుంటున్నాడు. వాటికంతా ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పేరు కలిగి ఉంటున్నది. ఒక్కొక్క బస్సుకి పేర్లు ఉన్నాయి. ఈ లోకముల వెంతరాలకెల్లా పేర్లు పెట్టింది ఎవరంటే మానవుడే. ఊర్లకి పేర్లు పెట్టింది మానవుడే. ఈ లోకముల పేర్లు పెట్టబడటానికి, పేర్లు స్థిరపరచబడటానికి దేవుడే మానవుల నోటికి అధికారం అనుగరించు. దేవునికి మహిమ కలిగాక, సృష్టికర్తన దేవునికి మహిమ కలిగిన ఆ దేవుడు ప్రభునేసు క్రీస్తు సర్వాధికారణ దేవుడు ఏంటున్నాడు దేవుని బిడ్డలారా. ప్రపంచములున్న అందరికి పేరు పెట్టింది ఎవరంటే ఆదాం. ఆదాంతో స్టార్ట్ అయిపోయింది. అన్నిటికీ పేర్లు పెడుతున్నారు మనుషులు. ఆ పేర్లు పిలుస్తున్నారు. ఊర్ల పేర్లు, పట్టణాల పేర్లు, దేశాల పేర్లు, రాష్ట్రాల పేర్లు, జిల్లాల పేర్లు, మండలాల పేర్లు, రకరకాల గ్రామాల పేర్లు, అన్ని పేర్లు మానవుడు పెట్టడానికి దేవుడు అధికారం ఇచ్చి తలంతు ఇచ్చాడు. దేవునికే మహిమ కలిగాక. దేవుని బిడ్డలారా, ప్రభునేసు క్రీస్తు సర్వాధికారణ దేవుడు. మత్తయి సువార్త 10:1-4 వరకు చదవండి, ధ్యానించండి, ఆలోచించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు 12 శిష్యులకు అధికారం ఇచ్చాను. 12 శిష్యులకు కూడా దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసుక్రీస్తు అధికారం కింద పనిచేశారు. 12 శిష్యులు ప్రభునేసుక్రీస్తు మాట కింద పనిచేశారు. ప్రభునేసుక్రీస్తు మాట ప్రకారంగా జీవించారు. ప్రభునేసుక్రీస్తు మాటకు లోబడి, ప్రభునేసుక్రీస్తు ఆయన అధికారానికి లోబడి జీవించి పనిచేసినట్టు బైబిల్లో రాబడింది. ఇప్పుడున్నే సౌకులు చూడండి, సమస్తల కింద పనిచేస్తున్నారు. సంఘాల కింద, సంఘ పెద్దల కింద, చైర్మన్ల కింద పనిచేస్తున్నారు. వాళ్ళ అధికారం. వాళ్ళు ప్రార్థన పెట్టాలంటే పెట్టాలి, ప్రార్థన పెట్టకూడదంటే పెట్టకూడదు. సావుకుడు ఎలాగండి? సావుకుడికి అధికారం ఉండాలి. సంఘములో సావుకుడు కూర్చోవాలంటే ప్రజలు కూర్చోవాలా? సావుకుడు లేయండి అంటే లేవాలా? సావుకుడు ప్రార్థన అంటే అందరు మోకరించామంటే మోకరించాలి. సర్వాధికారైన దేవుడు అభిషేకించిన దేవుని సావుకుడు, అభిషేకం పొందిన సావుకులకి అధికారం కింద సంఘము నడుస్తులేదండి. సంఘ సభ్యులు నడుస్తలేరు, సంఘస్థులు నడుస్తలేరండి. చాలా పొరపాటు చేస్తున్నారు దేవుని బిడ్డలారా. ప్రపంచములన్న క్రైస్తవ సమాజములారా చాలామంది సావుకుని మీద అధికారం చేయటానికి సంఘ పెద్దలు ప్రయత్నిస్తుంటారు. సావుకునికే పని చెప్తుంటారు, సావుకునికే గైడెన్స్ ఇస్తుంటారు, ఆలోచనిస్తుంటారు. ఇట్ చేతం అంటే చేతమని చాలా పొరపాటు. దేవుని సావుకుడు, అభిషేకించబడిన సావుకుడు ప్రభునేసుక్రీస్తు సావుకుడు ఆయన మోకరించి దేవుని అడుక్కుంటాడండి. ఆయనకి జ్ఞానము కావాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, సంఘాన్ని ఎలాగ నడపాలో నడపకూడదు, ఏ మీటింగ్లు పెట్టాలో పెట్టకూడదని సృష్టికర్తను దేవుని ఎందు ఆయన పాదాల దగ్గర మోకరించి, రెండు చేతులు పైకెత్తి ప్రార్థించి, దేవుని ద్వారా అధికారం తీసుకొని, దేవుని ద్వారా ఆలోచనలు తీసుకొని సంఘాన్ని, సువార్తని, పరిచర్యని నడిపించే సావుకుల మీద అధికారాలు చేస్తున్నారు సంఘ పెద్దలు, సంఘస్థులు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మారు మనస్సు పొందండి. సంఘ పెద్దలందరికీ కూడా, సంఘ విశ్వాసులు కూడా మారు మనస్సు పొందండి. బ్రతుకున్న స్త్రీలు, పిల్లలు కూడా అందరూ మారు మనస్సు పొందండి. చాలామంది స్త్రీలు భర్త మీద అధికారం చేస్తుంటారు. చాలా తప్పండి. భర్త రాజు అంటాడు ఇంటికి. భర్త వాడు ఎలాంటి వాడైనా సరే భర్త ఇంటికి యజమానుడు. కనుక భర్త అధికారం కింద భార్య, పిల్లలు అనుసరించి జీవిస్తే కుటుంబానికి దీవెన ఆశీర్వాదం. సంఘాన్ని కాపరి, సంఘ కాపరైన సౌకర్యం అధికారం కింద సంఘ సభ్యులు, సంఘ పెద్దలు లోపడి జీవిస్తే సంఘానికి, సంఘ అస్తులకి అధికారము కింద లోపడి సౌకర్య మాటను గౌరవిస్తే దీవెన ఆశీర్వాదము, ఆరోగ్యం, ఆనందం దేవుడారా. ప్రభునేసు క్రీస్తు సర్వీక్షన్ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు దేవునితో శిష్యులు ఆయన ట్రైనింగ్ చేశారు. యేసు ప్రభు ఎంబడి తిరిగారు. యేసు ప్రభు చేసిన సూచ్యక్రియలు, ఆత్మకరాలు, అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యములు అన్ని చూసి యేసుక్రీస్తు ప్రభు ఒక అధికారం కోసం కనిపెట్టారు. యేసు ప్రభు ఆకాశం కత్తబడిన తర్వాత ఆయన అన్నాడు, మీరు పైనుంచి శక్తి పొందిన వరకు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాడు. వాళ్ళు పైనుంచి శక్తి, దేవుని శక్తి,
పరిశుద్ధాత్మని శక్తి కోసం కనిపెట్టి 12 మంది శిష్యులు శక్తిని పొందుకున్నారు, అధికారం కింద పనిచేశారు, దేవుని గణపరిచారు, అనేకమైన అద్భుతాలు సూచక్రియలు మహత్కరాలు సూచక్రియలు అధికారముతో చేసి జరిగేవి మనమందరం వింటున్నాం. దేవునికి మహిమ కలిగాక వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో వందనాలు వందనాలు వందనాలు.